హాయ్ గాయస్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి కాల్ బ్యాక్ ఈవెంట్ ఉంది కదా. సో ఆ కాల్ బ్యాక్ ఈవెంట్ ఈజీగా అంటే ఈజీగా ఎలా కంప్లీట్ చేయాలో మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు కాల్ బ్యాక్ ఈవెంట్ మీకు ఈవెంట్ పేజ్లో కనిపించకపోతే ఇక్కడ ఫ్రెండ్స్ లిస్ట్ అని ఉంది కదా. సో ఫ్రెండ్స్ మీదకి వెళ్తే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కాల్ బ్యాక్ అని, ఫోర్త్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేస్తారు. సో మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కాల్ బ్యాక్ అని ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇన్వైట్ మీద క్లిక్ చేస్తారు. సో ఇన్వైట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇది కాపీ చేసుకోండి క్లిప్ బోర్డ్కి, లేదా ఇది కాపీ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఆప్షన్. ఒకవేళ కాపీ చేసుకోవడం కాకపోతే మీకు ఫేస్బుక్ మెసెంజర్ ఉంటుంది కదా, సో ఆ మెసెంజర్కి లింక్ పంపించండి. సో మెసెంజర్ అనే కాదు, ఏదో ఒకటి అంటే మీ నూబ్ అకౌంట్ మీ ఫ్రెండ్స్ అకౌంట్ ఉంటుంది కదా, సో వాళ్ళకి లింక్ అనేది పంపించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇది నా నూబ్ అకౌంట్ అనమాట, సో ఈ నూబ్ అకౌంట్కి ఈ లింక్ పంపించాను. సో ఇప్పుడు పంపించాను కదా. సో ఇక్కడ పంపించిన తర్వాత మీరేం చేస్తారంటే మీ అకౌంట్ అనేది లాగ్అవుట్ చేస్తారనమాట. సో లాగ్అవుట్ చేస్తారు కదా. సో లాగ్అవుట్ చేసిన వెంటనే మీరైతే ఇప్పుడు మీ దేనికైతే పంపించారో లింకు అది ఓపెన్ చేస్తారు. సో నేనైతే మెసెంజర్కి పంపించాను కాబట్టి, సో మెసెంజర్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నాకు వచ్చింది. సో దీని మీద ఇలా క్లిక్ చేస్తాం. ఒక్క నిమిషం అండి, దీని మీద క్లిక్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లాగ్అవుట్ చేయాలి మీ అకౌంట్. లాగ్అవుట్ చేసిన తర్వాత సరిపే లాగ్అవుట్ చేసేయాలి. లాగ్అవుట్ చేసిన తర్వాత మెసెంజర్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తాం అనమాట. ఆ మెసేజ్ వినదా అంటే లింక్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు జాయిన్ అని ఉంటుంది. సో జాయిన్ ప్రెస్ చేస్తారు. సో ప్రెస్ చేస్తారు కదా, మీరు ఇప్పుడు గెస్ట్ లాగ్ అంటే మినిమం ఇది నీకు పని చేయాలంటే మీ ఫ్రెండ్స్ అకౌంట్ ఆర్ గెస్ట్ అకౌంట్ ఏ అకౌంట్ అయినా మీ సెకండరీ అకౌంట్స్ ఉంటాయి కదా, సో అది మినిమం 4 డేస్ ఆర్ 7 డేస్ లాగిన్ అవ్వకుండా ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుద్ది. సో నేనైతే గెస్ట్ అకౌంట్ ద్వారా ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. సో ట్యాప్ టు బిగిన్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో మీరు ఇగోండి ఇక్కడ నా ఐడీ వచ్చింది, ఎందుకంటే నేను ఈ అబ్బాయికి నా గెస్ట్ అకౌంట్ కాల్ బ్యాక్ చేశాను కాబట్టి. సో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినందుకు నాకు వస్తుంది, అండ్ ఎవరైతే నా ఐడితో లాగిన్ అయ్యారో వాళ్ళకి కూడా రివార్డ్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాగ కానీ మీరు పంపించుకుంటే ఈజీగా మీ గెస్ట్ అకౌంట్స్ ఉంటాయి కదా, గెస్ట్ అకౌంట్, గూగుల్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ఇలాగ మీ అకౌంట్ సేవ్ అయితే ఉన్నాయో వాటికి మినిమం పక్కా ఇది మాత్రం పక్కా మినిమం ఏ అకౌంట్ అయినా 4 డేస్ ఆర్ 7 డేస్ లాగిన్ అవ్వకుండా ఉంటేనే అది వర్క్ అవ్వద్దు అనమాట. సో అంతవరకు వర్క్ అవ్వదు. సో ఈ విధంగా చేస్తే మీరు సింపుల్గా కాల్ బ్యాక్ ఈవెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే పక్కా ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్. బాయ్, లవ్ యూ గైస్.